ఏసయ్య ఘనమైన నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సత్యాన్ని తెలుసుకోలేక, దేవుని సత్యాన్ని తెలుసుకున్నాక వార్తను తెలియజేయాల ప్రతి ఒక్కరికి. మనం తెలుసుకున్న సత్యము ఇంక ఇతరులకు తెలియాలన్న సంగతి ఎవరు దాన్ని పాటించక ఎందరో ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. వారందరికీ యేసు నామంలో ప్రతి ఒక్కరు సేవకులుగా లేవబడుదురు గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మనము యేసు ప్రభు మన కొరకు, అసలు యేసు ప్రభు వచ్చింది మన కొరకు, అసలు ఆయన ఎవరు అనేది ఈ రోజు మనం ధ్యానించుకుందామనికి స్తోత్రం. మొదటగా ఒక వాక్యం చదువుకుందాం. ఆ వాక్యం చదువుకొని బాగా వాక్య లోతుల్లోకి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:22లో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో మనం ఒకసారి చూద్దాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. దేవుని నామానికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, గొప్ప దేవానికి వందనాలు. శక్తిమంతుడా, నిజమైన దేవానికి వందనాలు. తండ్రి, మీ నామంలో లేచి నిలబడి ఉన్నాం ప్రభువా. అయ్యా, మా యొక్క సొంతం స్వనీతిని బంధించండి. అయ్యా, మీ యొక్క వాక్యము అయ్యా మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ కార్యం మా పట్ల జరిగించండి. నాయన, మాటలు మావి అయ్యా, మా మాటలు ఏ గొప్పతనం లేదు నాయన. ఈ మాటలు మీవి, మీ సత్య సువార్త కనుక ప్రభువా, ప్రతి ఒక్కరి మాటలను ధ్యానించి లక్ష్య పెట్టుటకు మీరు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ వాక్య లోతులోకి మనం వెళ్లే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యేసు ప్రభు వాళ్ళలో అందరిలో మొట్టమొదటిగా మనము ఒక బైబుల్ పరంగా చూసుకుంటే అబ్రహాం గారి సంతానమే మన మానవ జాతి సంతానం అంతా. ఆదాము తర్వాత అబ్రహాం గారి తర్వాత మానవ జాతి అంతా విస్తరించింది. కనుక అందులో దేవుని నుంచి ఎక్కువగా అంటే మోషే గారి ఒక హయాం నుండి దేవుని సువార్త అనేది మనకు తెలియజేసారు. ఆ దేవుని సువార్తలో మోషే గారు చేసిన అద్భుతాలు ఎవరి ద్వారా చేసిండు, ఎందుకు చేసిండు, అసలు ఏమి చెప్పాలనుకున్నాడు అనేది మనం మొదట పరిగణనలోకి తీసుకున్నాం. మోషే గారు దేవుని నామంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఏమేమి చేసిండు ఆయన అంటే, ఆయన నామం యేసయ్య నామంలో సముద్రాన్ని పాయలుగా చేసిండు. ఆకాశం నుండి మన్నాను కురిపించమని యేసయ్యకు వేడుకోగా యేసయ్య మన్నాను కురిపించిండు. బండ నుండి మధుర జలములను, నీళ్లు త్రాగడానికి నీళ్లను ఇచ్చిండు. అలాంటి ఎన్నో అద్భుత కార్యాలు మోషే గారి ద్వారా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దానియేలు గారు కొన్ని అద్భుతాలు, అంటే దానియేలు గారు చేయలేదు కానీ దానియేలు గారి ద్వారా మనం కొన్ని దేవుని అద్భుతాలు మనం చూసినాం. సింహాల బోనులో వేసినప్పుడు సింహాలు ఆయనను ముట్టలేదు, ఆయన సజీవుడిగా పైకి బయటికి రాబట్టాడు. కాబట్టి ఆయన ద్వారా దేవుడు గొప్పవాడని, ఆడ దేవుని నామాన్ని కీర్తింపదగినది కనుక అక్కడ దేవుని నామం మహిమపరచబడ్డది. తర్వాత షట్రకు మెషకు అబద్నెగో గారి వాళ్ళ ద్వారా కూడా దేవుని నామం కీర్తింపబడినది. దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడని, దేవుడిని బిడ్డల జోలికి వస్తే తన కనుపాపను ముట్టినట్టు అని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా దేవుడు వారి ద్వారా కూడా అద్భుత కార్యం చేశాడు. ఆ తర్వాత పేతురు గారి ద్వారా కూడా కొన్ని అద్భుత కార్యాలు చేశారు. పేతురు గారు అయితే కొంతమందిని స్వస్థపరిచిండు, ఆయన చేపలు పట్టే అటువంటి వృత్తిలో నుండి కూడా ఆయన యేసయ్య పిలిచి నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని ఆయన పిలిచిండు. ఆయన పిలుపు మేరకు మనుషులు పట్టే జాలరుగా ఆయన చేసిండు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. చివరకు ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిండు. యేసయ్య నామంలో ఆయన ఆ అద్భుత కార్యాలు కూడా చేసిండు. కుంటి వారికి కాళ్ళను యేసయ్య నామంలో కాళ్ళు వచ్చే విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాయి. ఆయన చనిపోయిన వారిని లేపిండు. ఎన్నో అద్భుత కార్యాలు ఆయన ద్వారా కూడా చేసిండు. ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుత కార్యాలు దేవుని బిడ్డల ద్వారా యేసు ప్రభు జరిగిస్తూ వచ్చిండు. ఆ తర్వాత యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చి ఆయన కూడా కొన్ని అద్భుతాలు చేసిండు.
ఏ విధమైన అద్భుతాలు చేసిండు, ఆయన అసలు రావాల్సిన కారణం ఏంది, ఆయన వచ్చి ఆయన చేస్తున్నది ఏంటిది, ఆయన ఆ మధ్యలో ఈ అద్భుతాలు అనేది ఏంటిది. అంటే శిష్యులు చేసిన అద్భుతాలే యేసు ప్రభు చేసిండు అదే అద్భుతమా అని అంటే మనం ఈరోజు తెలుసుకోవాల్సింది అది అద్భుత కార్యం అనేది ఆ యొక్క గొప్పతనానిక లేకుంటే ఆయన వచ్చిన కార్యం ఏంటిది, ఆ యొక్క కార్యాచరణలో మధ్యలో జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్సే అద్భుతాలు అన్నమాట. రొట్టెల కొరకు కొంతమంది, స్వస్థతల కొరకు కొంతమంది, ఆ విధంగా యేసు ప్రభువుని వెంబడించడము అది ఆ మధ్యలో ఆ యొక్క జరిగిన ఆ యొక్క సంఘటనలే. కానీ యేసు ప్రభు కేవలం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం అంటూ ఏదైనా ఉందంటే ఆ యొక్క అధ్యయనం మనం ఈరోజు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంగతి అందరికీ తెలుసు, మన క్రైస్తవులందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క సత్యం తెలుసుకొని వాళ్ళ మట్టికే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఈ రోజుల్లో చర్చికి వెళ్ళటం కానీ వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకోవడం మాత్రమే చేస్తున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంది, దేవుడు మనకు చెప్పింది ఏంటిది, దేవుడి ప్రణాళిక ఏంటిది, దేవుడు చేయమన్నది ఏంటిదో మనము ఈ రోజు ధ్యానించుకుందాం. అయితే యేసు ప్రభు శిష్యుల్లాగానే కొన్ని స్వస్థతలు చేసిండు, గుడి వారికి చూపునిచ్చిండు, కుంటి వారికి నడకనిచ్చిండు, చనిపోయిన వారిని తిరిగి లేపిండు, అన్ని పనులు కూడా శిష్యులు మాదిరిగానే చేసిండు. అందులో యేసయ్య గొప్పతనం ఏముంది, యేసయ్య గొప్పతనం ఏముంది అనేది మనం ధ్యానిద్దాం. ఇప్పుడు శిష్యులు చేసిండ్రు ఏంటిది, యేసు నామములో చనిపోయిన వారిని కూడా లేపినరు, గుడివారికి స్వస్థతనిచ్చారు, ఆయన చెప్పిన సువార్త మొత్తం ఆయన ప్రకటించారు. కానీ యేసు ప్రభు చేసింది ఏంటంటే చనిపోయిన వారిని లేపడమే కాకుండా చనిపోయి తిరిగి లేచిండు. వీళ్ళందరేమో లేపినరు కానీ యేసు ప్రభు ఏమో లేచిండు. వీళ్లకు ఆ యొక్క యేసు ప్రభుకి తేడా ఆయన ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకున్నటకు అధికారం కలదని ఒక వాక్యంలో సెలవిస్తుంది. కనుక ఈరోజు అసలు యేసు ప్రభు చనిపోవడానికి కారణం, చనిపోవలసి ఒక కారణం ఏందో మనం అధ్యయనం చేద్దాం. అయితే ఒక మహానుభావుడు కానీ ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతా ఉంది. అయితే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక మహానుభావుడు ఏమంటున్నాడంటే రెండు మేకులు పీక్కోలేని వాడు ఏమి దేవుడు అనేసి అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. ఏసయ్య కనుక రెండు మేకులు పీక్కుంటే ఈరోజు ప్రపంచం ఈ విధంగా ఉండేది కాదు. ఆయన ఆ రెండు మేకులు పీక్కోవాలి అని అనుకుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయన నోటి గద్దింపే ఆయన సమస్త సృష్టి లోపడుతున్నదన్న వాక్యాలు ఎన్నో ఉన్నాయి. సమయం ఇప్పుడు మనకు లేదు, దాన్ని ఒకవేళ దాన్ని మనం ప్రస్తావించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం చెప్తాం. ఆకాశాన్ని, తుఫాన్ని, ఆ యొక్క సముద్రాన్ని గద్దించగా అవి నిర్మలం కా అవును కాక అంటే అవి గద్దింపుకు లోబడ్డాయి, అవి నిర్మలమైపోయినాయి. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నోరు తెరిచి ఆయన ఒక వాక్కును ఆయన బిగ్గరగా అరిచినప్పుడు భూమి నోరు విరిచి ఆ యొక్క జనులందరినీ మృంగి వేసెను అని ఒక వాక్యంలో సెలవిస్తుంది. ఆయన రెండు మేకులు పీక్కోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఆయన ఒకవేళ ఆయన తలుచుకుంటే ఈ భూమి మీదకి రాకుండానే భూమిని తలకిందలు చేయగలడు. ఆయన కాన్సెప్ట్ ఏంది, ఆయన రెండు మేకులు ఎందుకు పీక్కోలేకపోయిండో అని మీరు ఆలోచించక మీరు అస్తమానం ఎదుటి వారి తప్పులు పట్టుకోవడం కొరకే పరిశైలిలాగా మీరు ఆ మాట మాట్లాడడం అది పద్ధతి కాదు. అది అసలు యాక్చువల్గా యేసు ప్రభు రెండు మేకులు పీక్కోకపోవడానికి కారణం ఏంది, మనము జన్మ పాపము కర్మ పాపము కలిగిన వారమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ఎన్నో గ్రంథాలలో రాయబడి ఉన్నది. మనము జన్మ పాపము కర్మ పాపము కలిగిన వారమై ఉండి మన పాపము నిమిత్తం మనం నరకాగ్నికి గురి కావలసిన వారం, నరకానికి పోవలసిన వారిని దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చిండు. అంతకుముందు మన పాప దోషముల కొరకు ఆ యొక్క జంతు బలులు అనేటివి ఉన్నాయి. ఆ జంతు బలుల ద్వారా ఆ యొక్క జంతువుల రక్తం ద్వారా మన పాపములు కప్పబడ్డాయే కానీ కడగబడలేదు. ఆ పాపములు కప్పబడిన ఆ యొక్క పాపములను కూడా శాశ్వతమైన నిర్మూలన కావాలంటే యేసు ప్రభు రక్తం కార్చితేనే తప్ప మనకు విడుదల లేదని గ్రంథాలు సెలవిస్తున్నాయి. యేసయ్య రక్తం ద్వారానే మనకు విముక్తి ఉంది, యేసయ్య రక్తం ద్వారానే మనకు విడుదల ఉందని మనకు గ్రంథాలలో అన్ని మత గ్రంథాలలో కూడా రాసి ఉన్నది. అవి కొన్ని గ్రంథాలలో అవి మనకు అవుతా ఒక వీలైతే వాటిని కూడా మనం మళ్ళీ ఒకసారి ప్రస్తావించుకునే ఒక కార్యక్రమం పెట్టుకోవచ్చు. అయితే ఆ యొక్క గ్రంథాలలో కూడా దేవుడే మనిషిగా దిగి వచ్చి ఆయన శరీరాన్ని ఆయన ఆ యొక్క రక్తాన్ని కార్చి ఆయన ఒక
రెండు కొయ్యలకు ఆయన వేలాడదీయబడి వెనుక విరగకుండా రక్తం కార్చి ఆ యొక్క రక్తం ద్వారానే మనం కార్స్తేనే తప్ప మనకు పాపానికి విడుదల లేదని కొన్ని గ్రంథాలలో రాసి ఉంది. మిత్రులారా, అవన్నీ మనం క్షుణ్ణంగా చదవకుండా మన తల్లిదండ్రుల దేవుడు మన పితృల దేవుడు అని చెప్పేసి మనము ఏదో గుడ్డిగా నమ్మటం కాదు. వాస్తవానికి మేము కూడా అన్య కుటుంబం నుండి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే మనము సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా మాట ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది సత్యమా? మనము ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఏదైనా బస్సును అడిగి తెలుసుకుంటాం, ఇక్కడికి వెళ్తే ఈ బస్సు ఎక్కితే వెళ్తుందా అని. ఎందుకంటే చిన్నగా ఒక 2 గంటల ప్రయాణం చేయడానికే మనం అంత ఆలోచించి ఎవరినో అడుగుతాం. ఒక భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకసారి ఎవరినైనా అడగడం వల్ల ఒకసారి ఫూల్ అవుతుంది, కానీ ఒకసారి ఎవరినైనా అడగడానికి నామూషి పడిన వాడి జీవితాంతం ఫూల్ అవుతాడట. కనుక మనము ఒకవేళ సత్యం తెలుసుకోవడానికి ఒక నిమిషము ఆలోచించి ఎవరినైనా అడిగితే తప్పు కాదు మిత్రులారా. ఇది శాశ్వతమైన జీవితం కొరకు మన యొక్క సవాల్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితం 40-50 ఏళ్ళ జీవితానికే మనకి ఎన్ని పోరాటాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇంత కష్టము, ఇంత వేదన, ఇంత బాధలు. కానీ అసలు మనిషి పుట్టుక ఏంది, మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఉందా, మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ఒక సత్యం అనేది మనకు తెలుసా? మనం ఆ సత్యం మనం తెలుసుకోవాలి. కనుక అయితే మన పూర్వీకులు చేస్తున్న పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆ యొక్క జంతు బలులు అనేటివి ఉండేవి. జంతు బలులలో మనం ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి మనం బలిగా అర్పిస్తుండే. ఆ గొర్రె పిల్లలు ఇప్పుడు కూడా ఆ యొక్క సంప్రదాయం ఉంది. కొంత ముస్లిం సోదరులు వాళ్ళు ప్రతి సంవత్సరం గొర్రె పిల్లల బలులను అర్పిస్తుంటారు. అయితే వాళ్ళ అంటే ఎవరెవరి మనోభావాలు ఏంటంటే గొర్రె పిల్ల బలుల వల్ల మన దోషములు పోతున్నాయని. మన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గొర్రె పిల్లల బలుల వల్ల ఏటేటా నేను బలులు అర్పించుట వలన నా పాపములు గుర్తుకొస్తున్నాయే తప్ప కడగబడతలేదు. అయితే ప్రతి సంవత్సరం మనం ఈ పాప పరిహార బలులు మనం అర్పించడం వలన మన పాపాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి. ఏ విధంగా గుర్తుకొస్తున్నాయి అంటే, పోయిన సంవత్సరం చేసిన పాపం ఈ రోజు మనం ఆ యొక్క గొర్రె బలులను అర్పించట చేత పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం అవన్నీ ఎప్పటికీ గుర్తుకొస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండలేము. ఆ పాపం అనేది మనకు గుర్తుకొచ్చినప్పుడల్లా మనం అయ్యో నేను పాపం చేసిన అనే ఒక ఆ యొక్క మనసులో ఒక బాధ, ఆ మనసులో ఒక పశ్చాత్తాపం అనేది ఎప్పటికీ ఉండే ఉంటుంది. ఆ పశ్చాత్తాపం, ఆ బాధ ఉండడం వలన మనం ఒక యేసయ్య పని చేయడానికి ముందుకు మనం వెళ్ళలేము, ఒక వాక్యం చెప్పలేము, ఒక మనం నిజముగా మనం దేవుని రక్తంలో కడగబడినామని ఒక ధైర్యం ఉండదు, ఒక నిరీక్షణ ఉండదు. కనుక ఆ యొక్క బలులు అర్పించట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చిచున్నామని వాక్యం సెలవిస్తున్నది. అయితే గొర్రె పిల్లను మనం వధించేటప్పుడు అది గొర్రె పిల్ల కాబట్టి అది మౌనం దాలుస్తుంది కాబట్టి మనం దాన్ని బలి అర్పిస్తున్నాం. అదే గొర్రె పిల్ల కాకుండా ఒకవేళ ఈ యొక్క మిత్రుడు ఎవరైతే ఆయన 2 మేకులు పీక్కోలేని వాడు, ఆయన ఏమి దేవుడు అనే విధంగా ఆయన మాట్లాడాడు, అదే గొర్రె పిల్ల స్థానంలో సింహాన్ని తీసుకొచ్చి మనం బలిస్తే ఆ సింహాన్ని మనం బలివ్వగలుగుతామా? ఆ సింహము ఆ బలివ్వడం ఇచ్చేటప్పుడు అది మౌనంగా ఉంటుందా? ఒకసారి మనము ఒక్కసారి రిమెంబర్ చేసుకోవాలి మిత్రులారా. సింహము ఒకవేళ సింహాన్ని మనం బలిస్తే ఆ సింహాన్ని మనము ఆ బలి ఇవ్వగలుగుతుందా? ఆ సింహం మనల్ని చీల్చివేయదా? ఒకవేళ గొర్రె పిల్లను మనం బలిచ్చేటప్పుడు ఆ గొర్రె పిల్ల కనుక మనల్ని చీల్చి వేసినట్టు మనం ఎప్పుడైనా ఆ ఊహ చిత్రాల్లో మనం ఒకసారి నెమరు వేసుకోండి, ఒకసారి మనకు అర్థమవుతుంది మిత్రులారా. గొర్రె పిల్ల అనేది మనము ఆ యొక్క బలుల కోసము ఆ గొర్రె పిల్ల అనేది మనం బలి అర్పిస్తాం. గొర్రె పిల్లనే మనం బలి అర్పిస్తాం. ఎందుకంటే అది గొర్రె పిల్ల బలి అర్పించడు వాళ్ళ చేతిలో మౌనముగా ఉంటది. అది ఎందుకంటే ఆ బలి కోసం పుట్టినట్టే, ఆ పాప పరిహార్త బలి కొరకే ఆ గొర్రె పిల్ల పుట్టినట్టు ఆ యొక్క గొర్రె ఉంటది కనుక మనం బలిస్తాం. అదే సింహాన్ని తెచ్చి మనం బలి ఇవ్వగలుగుతాం. ఆ మిత్రులారా, ఒక్కసారి మీరు కరెక్ట్ గా దాన్ని అధ్యయనం చేయండి. ఆ యొక్క సింహం లాగా గొర్రె పిల్ల ప్రవర్తించినా మనం దాన్ని మనం బలి ఇవ్వగలుగుతామా? మిత్రులారా, ఏంది సత్యం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలా. మనము ఎవరి మీద బురద చల్లుతున్నామా, లేకపోతే ఎవరిని అపహాస్యపాలు చేద్దామా అని మనం బ్రతకూడదు. ఇంకొక మిత్రులారా ఏమంటుందంటే, పాపాత్ములారా, పాపపు బిడ్డలారా, మీరు రా పాపాత్ములు అని అంటుంది. ఆ విధమైన మాట, దేవుడు మనుషులందరూ పాపము చేసి ఉన్నారు అంటే జన్మ పాపము కర్మ పాపము కలిగి ఉన్నారు. కనుక ఆ పాప పరిహార్త బలి యేసు ప్రభు బలిగా వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఈవిడ అంటుంది, గొర్రె బిడ్డలారా మీరు రా పాపాత్ములు మేము కాదంటుంది. మరి సరేమ్మా, మేము పాపాత్ములం అయినాం కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడి మేము ఒక నిరీక్షణతో యేసు ప్రభు దగ్గరికి
ఒకరోజు పోతున్నాం, మాకు పరలోక రాజ్యం ఉందన్న నిరీక్షణతోటి మేము ప్రతిరోజు ఆ యొక్క యేసయ్య రక్తంలో కడగబడి మేము ప్రతి దినము యేసయ్య యేసయ్యను పోలి మేము నడుచుకోవాలని ప్రతి దినము మేము ఆయన సన్నిధిలో పరీక్షించుకుంటున్నాం. కానీ మీరు పాపాత్ములు కారు కదా, మీరు దేవతలు దేవుళ్ళలాగా మీరున్న స్వభావ ఆ యొక్క స్వరూపంలో ఉన్నవారు కదా, మీరు మరి మీకు ఎందుకు ఆ యొక్క గుళ్ళు వెళ్ళటం? ఆ గుడిలోకి వెళ్ళి దేవతలను ఆరాధించడం కాదు కదా. ఒక మనిషి మాత్రమే దేవుడిని ఆరాధిస్తుండ్రు, ఒక మనిషి మాత్రమే దేవుని దగ్గరికి రావాలి. ఒక మనిషి పాపం చేసింది కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. కానీ మీరు దేవుళ్ళు కదమ్మా, మరి మీరు దేవతలు దేవుళ్ళు అయినప్పుడు మీకు గుడి ఎందుకు అవసరం? మీకు ఎందుకు ఆ యొక్క బలులు అవసరం? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మనము ఏ మాట అయినా మనము మాట్లాడితే నెగ్గుతుంది కదా అని మనము నెగ్గించుకోవటం కాదు. అసలు ఈ సత్యం ఏంటి, అసలు ఇది సత్యమా ఇది సత్యమా అని మనం క్షుణ్ణంగా పరీక్షించాలా. మనము ఏ మార్గంలో, ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్తుంటే, తెలియని ఊరికి కొత్త ఊరికి వెళ్తుంటే నలుగురిని అడుగుతాము. ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం లేకుండా ఇంకో వ్యక్తిని అడుగుతాం, అయ్యా ఇది ఈ రూట్కి వెళ్తుందా అని. అప్పుడు ఆయన కూడా చెప్పి ముగ్గురు మాటలు కరెక్ట్గా అనిపిస్తేనే మనం అప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని విషయంలో కూడా అట్టి నిరీక్షణ అట్టి జీవితంలో మనం ముందుకు సాగాల. అసలు సత్యం ఏంటిది అనేది ఒకవేళ ఒకరిని అడిగితే నీకు ఆ యొక్క విశ్వాసం కాని ఎడల నువ్వు చదువు గ్రంథాలు, వేదాలు, హిస్టరీ, మా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎన్నో ఒక సృష్టికి సంబంధించిన ఆ యొక్క ఎవిడెన్స్ మనకు ఉన్నాయి. ఒకవేళ నువ్వు మీరు మేము అనుకునే మాట కాకుండా అంటే క్రీస్తు శకమే కానీ క్రీస్తు పూర్వమే కానీ ఇక్కడ రాసి ఉండేది కాదు. కాబట్టి ఈ సత్యాలు అనేటివి హిస్టారికల్గా నిరూపణ అయినాయి కనుకనే ఈ యొక్క గ్రంథాలు ఇంతవరకు ఉన్నాయమ్మా. కాబట్టి 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవుని నామానికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం ఏ విధంగా మాట్లాడుతుందో మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఆ యొక్క గొర్రె పిల్ల ఏ విధంగా మౌనము దాల్చి ఆయనతుందో ఆ విధమైన బలియాగమును యేసయ్య బలియాగమయ్యాడు. ఆ కల్వరి సిల్వలో రక్తం కార్చిండు. యేసు ప్రభు మౌనంగా నోరు మూసుకొని ఆయన రక్తం కార్చిండు. కాబట్టి ఈరోజు మన పాపులందరికీ విముక్తి కలిగింది, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందగలుగుతున్నారు. అదే ఆయన ఆ యొక్క మహానుభావుడు అన్న విధముగా రెండు మేకులు పీక్కోగలిగిన వాడు పీక్కోలేని వాడు అని ఆ మాట ఏ విధమైతే ఆ యొక్క మాట చెప్తున్నాడో అది గొర్రెపిల్లను పోలిన పోలిక కాదు మిత్రులారా. ఆ యొక్క గొర్రెపిల్ల స్వభావం కనుకనే మనకు బలిగా మనం దాన్ని అర్పించగలుగుతున్నాం. అది సింహపు స్వభావం ఉంటే మనం దాన్ని ఆ యొక్క బలి అర్పించలేము మిత్రులారా, ఎందుకంటే అది మనల్ని చీల్చివేసేది. ఆ యొక్క తత్వంతో ఆయన రాలేదు. మనల్ని రక్షించడానికి గొర్రెపిల్ల స్వభావంతో యేసుప్రభు వచ్చింది కనుక అక్కడ ఆ విధంగా మౌనంగా దాల్చింది. యేసుప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది, మా గొర్రె పిల్ల ఆ యొక్క బొచ్చు కత్తిరించి వాడి ఎదుట మౌనముగా నిలబడినట్టు ఆ గొర్రె పిల్ల ఏ విధంగా అయితే నిలబడుతుందన్న యేసయ్య ఆ విధంగా నిలబడ్డాడు. కనుకనే ఈ దినము మనము ధైర్యముగా నిరీక్షణతో పరలోక రాజ్యం ఉందని మన పాపాలను అన్నిటినీ కడుక్కొని మనము ముందుకు సాగగలుగుతున్న మిత్రులారా, దేవుని నామానికి స్తోత్రం. అయితే ఆ యొక్క యేసుప్రభు ఆ విధముగా ఆయన రక్తం కార్చిన చేత మనకు రక్షణ దొరికింది. ఆయన ఆ యొక్క మౌనంగా ఆ బాధలు ఆ వేదనలు అనుభవించుట చేత మనకు రక్షణ దొరికింది. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు కుమారుడు అని కొంతమంది, యేసుప్రభు రక్షకుడు అని కొంతమంది. ఒక పాస్టర్ గారు మాకుండే, మేము కొంత కాలం ఆ యొక్క సంఘానికి వెళ్ళినాము. ఆ పాస్టర్ గారు యేసుప్రభు రక్షకుడు అని, యేసుప్రభు లేకపోతే మనకు రక్షణ లేదని వారి సువార్త బాగా చెప్పేవాడు. ఒకరోజు సడన్ గా ఉండి ఆయన ప్రియ కుమారుడిని లోకానికి పంపించిండు అని ఒక మాట మాకు ఆ యొక్క రోజు వర్తమానం మాకు అందిస్తే, వర్తమానం అయ్యేంత మటుకు మేము అందరం విన్నాం జాగ్రత్తగా. ఆ తర్వాత ఒక రోజు మేము ఆ పాస్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది. అయ్యా ఆయన రక్షకుడు అని అన్నారు కరెక్టే, మరి ఆయన కుమారుడు అని మీరు అన్నారు కరెక్టే, అయితే ఆయన కుమారుడు అయితే ఏ విధంగా కుమారుడు అని మేము ఆయనను ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ యొక్క కాబరి ఏమన్నాడంటే, అది మాత్రం నాకు తెలియదు, యేసుప్రభు నా రక్షకుడు అని నాకు తెలుసు, ఆయన కుమారుడే అని అంటుండే. అయితే కుమారుడే అని ఆయన ఆ మాట ఒక రూఢిగా ఆయన బలమైన సాక్ష్యంగా ఆయన ఆ మాట మాట్లాడి ఆయన కుమారుడే అని. అయితే ఏమని మనకు ఈ యొక్క బోధలు మనకు ఏమని వస్తున్నాయంటే, ఏమని బోధిస్తున్నారంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళని ఆ యొక్క ప్రచారం ఆ యొక్క బోధలు చెప్తున్నారు.
చెప్తున్నారు. అయితే మిత్రులారా, ఇందులో ఈ ముగ్గురు దేవుళ్ళు అనే ఒక ప్రక్రియలో ఎంతో మంది ఆత్మలు తిరిగి వెనుకకు తట్టి వెళ్ళిపోతున్నాయి. దేవుడు అనేవాడు ఒక్కడే, ఆ దేవుడే యేసు ప్రభు. ఆ యొక్క దేవుడు అనేవాడు ఒక్కడే అని ప్రపంచానికి మొత్తానికి తెలుసు, కానీ ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనేసరికి ఇక్కడ కొంచెం మిస్ అయిపోతుంది. ఏ విధమైతే అన్ని సంప్రదాయంలో బ్రహ్మ విష్ణు బ్రహ్మ శివుడు విష్ణు మూర్తి అని ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ విధముగానే ప్రతి ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అని ఆ యొక్క బోధనలో వీళ్ళు చెప్తున్నారు. కనుక కొంతమంది ముస్లిం సోదరులు కూడా మన యొక్క బోధనల వల్లనే కొంతమంది వాళ్ళు కూడా నమ్మకుండా వెనుకకు వెళ్ళిపోవాల్సిన ఒక పరిస్థితులు కనబడుతున్నాయి. యేసు ప్రభువు ఎవరు అనేది కుమారుడు అని కొంతమంది, రక్షకుడు అని కొంతమంది అసలు సత్యం అనేది వాళ్ళు బోధించకుండా ఆయనను ఏదో ఒక వాళ్ళకి అర్థమైన ఎవరికి అర్థమైన విధానంలో వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారు. కనుక దేవుని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే యేసు ప్రభువు ఎవరు అనేది మనం ఇప్పుడు ఒక రెఫరెన్స్ లో మనం చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? దేవునామానికి స్తోత్రం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అన్నటువంటి, యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు అనేది ముఖ్యంగా మన క్రైస్తవులు మనం తెలుసుకోవాలి మిత్రులారా. యేసు అనగా ఎవరు, క్రీస్తు అనగా ఎవరు? యేసు అనేది ఎవరు మనం ఒక్కసారి మళ్ళా మనం ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 1:31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టేదవు. దేవునామానికి స్తోత్రం. అయితే అక్కడ దూత ఏమని సెలవిచ్చిందమ్మా, నువ్వు గర్భము ధరించి కుమారుని కందు ఆయనకు యేసు అని పేరు పెట్టుమనింది. యేసు అనగా ఆ యొక్క అర్థం మనకు తెలుసు, యేసు అనగా రక్షకుడు. యేసు అనేది రక్షకుడు, క్రీస్తు అనేది యెహోవా దేవుని నామం. యెహోవా దేవుని నామము యేసు క్రీస్తు అన్నమాట. అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది, యేసు క్రీస్తు కాడని, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడో బుద్ధికుడు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమో మన రక్షణ కొరకు, యేసు అంటే రక్షకుడు అని మనకు తెలుసు, క్రీస్తు అని అక్కడ నామం యేసు క్రీస్తు అని ఆ యొక్క నామకరణం ఉంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటే క్రీస్తే యేసుగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యం మనం తెలుసుకోవాలి. ఇంకొక రెఫరెన్స్ లో కూడా అక్కడ మనకు రాయబడిన మిత్రులారా, ఇంకో రెఫరెన్స్ కూడా చూసుకుందాం. 4:2-3 చూడండి. 4:2-3 యోహాను పత్రిక, యోహాను పత్రిక 4:2-3. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది. దేవునామానికి స్తోత్రం. యేసుక్రీస్తు అది చాలమ్మా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి అయినది. దేవునామానికి స్తోత్రం. యేసు క్రీస్తు అని ఇక్కడ మంచి క్షుణ్ణంగా మనకు రాసి ఉంది. ఏమని రాసింది, యేసు క్రీస్తు అని అక్కడ రాసింది. ఇంకొక రెఫరెన్స్ లో కూడా మనం చూసుకుందాము. యోహాను రాసిన 2:1-7 చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి ఒప్పుకొనని వంచకులు అనేకులు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. దేవునామానికి స్తోత్రం. మనం ఇంకా దాని గురించి కింద చూసుకుంటే ఇంకా చాలా భయంకరంగా రాసి ఉన్నది, కానీ మనకు అది అవసరం లేదు. మనము దేవుడు యేసు ప్రభు క్రీస్తు కాడని ఒప్పుకొనని వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ యేసు క్రీస్తు అని స్పష్టంగా వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ఏమి తెలుసుకుంటున్నాం, మనం ఏమి చదువుతున్నాం, మనం ఏమి బోధిస్తున్నాం, మనం ఏమి ఇతర మన ఒక రాబో తరానికి మనం ఏమి తెలియజేస్తున్నాం. ముస్లిం సహోదరులకు మన వాక్య సత్యం అంటే వాళ్ళకి తెలుసు, యేసు క్రీస్తు అని తెలుసు, యేసు క్రీస్తు సత్యమైన దేవుడు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళలో ఇంకా ఆ యొక్క బలమైన ఆ సువార్త నాటబడే సమయంలో ఇలాంటి బోధలు చేస్తుంటే వాళ్ళు ఇంకా అనేకులు వెనుకకు జారిపోతా ఉన్నారు మిత్రులారా. అసలు సత్యాన్ని మనం తెలుసుకొని దేవుడు అపొస్తలుల బోధ, పౌలు గారికి ధర్మశాస్త్రం పైన ఎంత పట్టుందో మీకు అందరికీ తెలిసిందే. యేసు ప్రభువుని దేవుడు కాదని శిక్షించిన వాడు, యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వాళ్ళని హింసించిన వాడు, ఆయననే అంతటి ధర్మశాస్త్రం పైన పట్టున్నవాడే యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభువే క్రీస్తు అని ఆయన బోధించడం మొదలు పెట్టిండు. ఇంకొక రెఫరెన్స్ లో కూడా ఉంది మిత్రులారా, 2:1. ఎప్పుడైనా ఈ బోధను లేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు.
శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలిపాడదును. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యం ఇంత క్షుణ్ణంగా మనకి ఇక్కడ ఆ యొక్క దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయినా కానీ మనుషులు ఇంకా ఈ యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టట్లేరు. ఇంకా ఆ యొక్క నుసుకులను, ఆ యొక్క ముసుగులను ముసుగు వేసుకొని ఆ నుసుకులను బయటికి తీసి ఆ యొక్క యథార్థమైన ఆ యొక్క మర్మమైన మాటలను తెలుసుకోలేకపోతున్నారు. ఇంకో కూడా చూడండి మిత్రులారా, యోహాను సువార్త 6:51 చూడండి. సువార్త 6:51 చూడండి. దేవునామకి స్తోత్రం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవునామకి స్తోత్రం. చాలమ్మా, అయితే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటుడు. ఇక్కడ నేను పుట్టిన వాడని కాదు, దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఆ జీవాహారం తిన్నవాడు, ఆ జీవాహారాన్ని పొందినవాడు ఎన్నటికీ తప్పిక కొనడు. ఇంకొక రెఫరెన్స్ లో కూడా ఉంది మిత్రులారా, యోహాను పత్రిక యోహాను సువార్త 12:42. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములలో నుండి వెలివేయబడదు మేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళందరికీ తెలుసు, ఎంతో మందికి యేసు క్రీస్తు అని తెలుసు, యేసు దేవుడు అని తెలుసు, దిగి వచ్చిన యేసయ్య అని తెలుసు. కానీ అలనాడు ఆ యొక్క పరిసయ్యులను, ఆ యొక్క లోక బంధాలను, ఆ లోక భోగాలకు భయపడి, ఆ లోక ఆ యొక్క వారి ప్రాణం కొరకు భయపడి వాళ్ళు ఒప్పుకోలేదు మిత్రులారా. యేసు ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోలేకపోయారు. కానీ ఈ దేవుడు ఇంకో వాక్యంలో వేరే రిఫరెన్స్ లో ఏమని సెలవిస్తుంది, ఎవడైనాను తన ప్రాణమును కాపాడుకున్నటకు యేసు క్రీస్తు కాడని ఒప్పుకోకపోతే ఆ ప్రాణమును పోగొట్టుకునేనని. యేసు క్రీస్తు అని ఒప్పుకున్నటకు ఆయన ప్రాణమును సైతం లెక్క పెట్టని వాడు తన ప్రాణమును కాపాడుకున్నానని. దేవుని నామానికి స్తోత్రం. ఇలాంటి వాక్య సత్యాలు మనల్ని, ఇవన్నీ ఆణిముత్యాలను మనం వదిలి మనం ఏదో దుర్బోధలో మనం వెళుతున్నాం, ఏదో దుర్బోధలను మనం బోధిస్తున్నాం. అసలు వాక్య సత్యంలో మనం లేము, వాక్య సత్యం మనం తెలుసుకోలేదు. మనం యేసయ్య నిజమైన దేవుడని మనం తెలుసుకున్న ప్రతి వ్యక్తి ఈ యొక్క సత్యం తెలుసుకొని మనకు యేసయ్య రక్షకుడు అంటే ఏ విధమైన రక్షకుడు, ఆయన రక్తం కాచినందుకే రక్షకుడా అనేది మనం సత్యం తెలుసుకోవాలి. ఆయన దిగి వచ్చిన దేవుడు, ఆయన మన కొరకు మహోన్నతుడై ఉండి ఆయన రక్తం కాచడం కొరకే మనము గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చిన మిత్రులారా, ఆ యొక్క సత్యం తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఇంకొక రిఫరెన్స్ లో ఏమని రాసిందంటే ఆయన శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉండేను అని ఉంది. ఏమని రాసిందంటే మనకు తెలిసిన మట్టుకైతే దేవుని శిష్యులు 12 మందే, కానీ ఆయన శిష్యుల సంఖ్య పెరుగుతూ వస్తుంది అని ఆ తర్వాత రిఫరెన్స్ లో రాసింది. కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను. అయితే ఆయన శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉందంటే ఏ విధంగా పెరుగుతుంది మిత్రులారా, యేసు ప్రభుత్వం చేసిన శిష్యరికము తప్ప ఇంకా ఆయన తర్వాత మళ్ళీ మన శిష్యులను పోగు చేసిండం కాదు. ఈ శిష్యులే శిష్యులుగా అనేకులు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు సత్యం తెలుసుకుంటూ చెప్పుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళడమే ఆయన శిష్యులు బృందం పెరుగుతూ వస్తుంది. నువ్వు తెలుసుకున్న సత్యం ఇతరులకు బోధించడానికే, నువ్వు తెలుసుకున్న సత్యం ఈ రోజు నువ్వు తెలుసుకొని నువ్వు ఇంట్లో పడుకోవడానికి కాదు, నువ్వు తెలుసుకున్న సత్యం ఈ రోజు నువ్వు తెలుసుకొని నీ యొక్క సంఘానికి వెళ్ళి నీ యొక్క ఆత్మరక్షణ కొరకే కాదు, అనేక ఆత్మల కొరకు భారం కలిగి బ్రతకాలని నీ యొక్క సత్యం తెలుసుకున్నావు మిత్రులారా. ఈ రోజు పొందిన రక్షణ కానీ, ఈ రోజు నువ్వు పొందిన స్వస్థతనే కానీ నువ్వు నీ కొరకు కాదు, అనేక ఆత్మల కొరకు అన్న సత్యం నువ్వు తెలుసుకోవాలా. యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను కాచిన రక్తము ఇతరులకు వెళ్ళి చెప్పండి, నేను ఎందుకొరకు నేను ఈ లోకానికి వచ్చానో ఇతరులకు తెలియజేయండి. అలనాడు ఆ యొక్క సమర స్త్రీ బావి దగ్గరికి వెళ్ళి ఆ సమర స్త్రీకి నేను మీరు వెతుకుతున్నా, మీరు ఎదురు చూస్తున్నా మెస్సాను నేనే అంటే ఆమె విని అక్కడి నుండి పరుగులు పెట్టి ఆ యొక్క పట్టణంలోకి ప్రయాణించింది. పట్టణంలోకి వెళ్ళి మనం ఇంతకాలము వెతుకుతున్న మెస్సయ్య వచ్చి ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలియజేసింది. ఆ మాటకు అర్థమైంది మిత్రులారా, యేసు ప్రభు అక్కడికి వచ్చిందని చెప్పడమా కాదు, ఆమె రక్షకుడని తెలుసుకొని ఆమె సువార్తను ప్రకటించింది ఆ ఊళ్ళోకి వెళ్ళి. యేసు ప్రభువే రక్షకుడు, మనం ఎదురు చూస్తున్న దేవుడు వచ్చిండని ఆమె చెప్పింది. కనుక మనం అందరం చేయవలసిన బాధ్యత మనం సువార్త సేవ. మనం ఈ రోజు మనం తెలుసుకున్న సత్య సువార్త ఇతరులకు తెలియజేయాలని మీ అందరికి మనవి చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను ఇంతటితోనే మనం వదిలేయకూడదు. మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క రక్షణను ప్రతి ఒక్కరికి తెలియలాగున మనం ప్రతి ఒక్కరు ఒక్క ఆత్మనైనా ఆ యొక్క యేసయ్య సన్నిధికి తీసుకురావాలని ఆశ కలిగి బ్రతకాలా. అనేక ఆత్మలకు మనం సువార్త ప్రకటించాలా. మన ప్రవర్తన, మన నడవడి నా యేసయ్యను పోలి నడిస్తే మనని చూసినప్పుడు మన యేసయ్యను చూసే విధంగా మనం తయారు కావాలా. ప్రతి విషయంలో చచ్చిన వాడి మాదిరిగా మనము బ్రతికి ప్రతి దినము మన ఒడిదుడుకులను సరిచేసుకుంటూ యేసయ్య కొరకు యేసయ్య సిలువను మోద్దాం, యేసయ్య కొరకు జ్వలిద్దాం.